అధికారం శాశ్వతం అనుకుని కేసీఆర్ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ ఎన్నికల్లో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు గెలవలేదన్నారు. కేసీఆర్ సహకారంతోనే సింగరేణి ఎండీ శ్రీధర్ గత 9 ఏళ్లుగా ఇక్కడే ఉన్నారని ఆరోపించారు. జెన్కో నుంచి సింగరేణికి రావాల్సిన 29,000 కోట్ల రూపాయలు వసూలు చేయడంలో శ్రీధర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల నుంచి 2100 కోట్లు అప్పు చేసి ఇవ్వాల్సి వస్తుందన్నారు కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఈ వెంకటరావుని కొంటారు మళ్ళా అనుకోండి, వెంకటరావుని ఆడు నుంచి ఆయనకు వచ్చాడు అనుకోండి, లేదా ఐఎన్టీసీ పేరుతో టీబీజీకి వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఒక నిర్ణయానికి వచ్చేసారు. కార్మికులు సింగరేణి బతకాలంటే 80 ఏళ్ల నుంచి నిరాఘాతంగా ప్రజల గుండెల్లో స్థానం కదా ఉన్నటువంటి ఏఐటీసీని గెలిపించాలనే ఆలోచనకి ఇవాళ వచ్చారు. అందువల్ల నేను ఏమంటున్నానంటే మన ఇవాళ మా కోసం చూడద్దు, మన సంస్థ కోసం చూడండి, మీ కుటుంబాల కోసం చూడండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం చూడండి, నీతిగా నిజాయితీగా దీనికోసం నిలబడే వాళ్ళని చూడండి. నేను అంటున్నా ఇది మంది వేస్బోర్డు కమిటీ, మంది వేస్బోర్డులో మనం ఉన్నాం. ఇవాళ కార్మికుడికి వచ్చే జీతం అంతా ఎక్కడ ఎక్కడ ఫైనల్ అయింది, ఎక్కడ ఫైనల్ అయింది, వేస్బోర్డులో ఫైనల్ అవుతుంది. టీబీజీకి వారికి ఏమైనా సంబంధం ఉందా, వేస్బోర్డులు లేరు కదా. టీబీజీకి వారు చేయాల్సింది ఏంటంటే మన పని సౌకర్యాలు మెరుగుపరచాలి ఇక్కడ, లేకపోతే ఇబ్బందులు లేకుండా చూడాలి, అదే ఆయన డ్యూటీ. వేతనాలకు సంబంధం లేదు, ఆ వేతనాలు వాళ్ళు మనం సాధించిన వేతనాలన్నీ కూడా మన సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ వాళ్ళని ఇవాళ సాధించాం. ఇప్పుడు మనం ఓడిపోయినా కూడా మొన్న మనం వేస్బోర్డులో పెద్ద